పర్సనల్ లిబర్టీ యాంగిల్లోనే అంటే రైట్ టు లైఫ్ యాంగిల్లోనే ఇప్పటి వరకు అనేక రైట్స్ చదువుకుంటూ రావచ్చు. ఉన్నికృష్ణన్ కేసు 2002లో వచ్చిన డిఎంఏ పాయ్ కేసు, ఆ తర్వాత వచ్చిన అనేక కేసులు మనం 1x1 చదువుకుంటూ రావచ్చు. అదే మీరు ఇంటర్ రిలేషన్షిప్ తీసుకు ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ తీసుకున్నారనుకోండి, వాటికి ఇదే సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, కానీ డిఫరెంట్ మధ్యలో కొన్ని జడ్జిమెంట్స్ వస్తాయి, ఒక యాంగిల్లో ఉంటాయి. అట్లాగే మన జ్యుడిషియల్ రివ్యూ యాంగిల్ తీసుకున్నారనుకోండి, జ్యుడిషియల్ రివ్యూ యాంగిల్ తీసుకుంటే మన శంకరి ప్రసాద్ కేసు, సజ్జన్ సింగ్ కేసు, మనం ఫండమెంటల్ రైట్స్ చెప్పుకున్నాం కదా 9th షెడ్యూల్కి సంబంధించి, మినర్వా మిల్స్ కేసు, కేశవ ఆనంద్ పార్తీ కేసు తర్వాత మినర్వా మిల్స్ కేసు, ఆ తర్వాత ఐఆర్ కోహ్లీ కేసు, ఇట్లా ఒక సిరీస్ ఆఫ్ జడ్జిమెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఇవాళ మనం ఏం చేద్దామంటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అనే దాంట్లో పర్సనల్ లిబర్టీ కేసులు చూద్దాం. పర్సనల్ లిబర్టీ కేసులు ఎందుకు చూడాలి అంటే మనకి ప్రాక్టీస్కి ఉపయోగపడతాయి, క్రిమినల్ లాలో ప్రాక్టీస్కి ఉపయోగపడతాయి. యాంటిసిపేటరీ బెయిల్స్ కానీ, ర్యాష్ పిటిషన్లు కానీ, అరెస్టులు కానీ, ఎఫ్ఐఆర్లు ఇవన్నీ దీంట్లోనే వస్తాయి. అందుకనే మనం ఏది తీసుకున్నా మన ఇంటర్ రిలేటెడ్గా ఒకటి ప్రాక్టీస్కి ఉండాలి, అట్ ది సేమ్ టైం జేసీజే వాటికి ఉపయోగపడేటట్టు ఉండాలి. అందుకని ఒక యాంగిల్ తీసుకుందాం, పర్సనల్ లిబర్టీ యాంగిల్ తీసుకుందాం. పర్సనల్ లిబర్టీ యాంగిల్ తీసుకుంటే కాన్స్టిట్యూషన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కేసు ఏంటంటే ఇంపార్టెంట్ కేసు ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్. ఇది ఒక ఇంపార్టెంట్ కేసు. ఈ కేసులో ఏకే గోపాలన్ కేసులో ఇది 1950లో జరుగుద్ది. సైటేషన్స్ నేను చెప్పట్లేదు, మీకు ఎక్కడైనా దొరుకుతాయి సైటేషన్స్. 1950 AR పేజ్ నెంబర్ 27 అనుకుంటా. మనం ఈ కేసుని చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతాయి ఫండమెంటల్ రైట్స్ గురించి. నంబియారని మెడ్రాసు హైకోర్టు ప్రాక్టీస్ చేసే లాయరు ఢిల్లీ వెళ్ళి ఈ కేసు సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేయటం జరుగుతుంది. ఆయన ఇంటర్నేషనల్ లాస్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషన్స్ చదివాడు. అందుకని 1950కి రాజ్యాంగం, మన దేశంలో రాజ్యాంగం కొత్తగా వచ్చింది కాబట్టి మరి మనకు ప్రిసిడెంట్స్ లేవు. మీకు తెలుసు కదా ప్రిసిడెంట్స్ అంటే ఏంటి, ముందున్నటువంటి జడ్జిమెంట్స్ అంటే మనకు బైండింగ్, మనకి మార్గం చూపించే కొన్ని డెసిషన్స్ ప్రిసిడెంట్స్ అంటే. ఆ ప్రిసిడెంట్స్ లేవు మనకి, ఎందుకని అప్పటికి వచ్చింది కాన్స్టిట్యూషన్ కొత్త కాబట్టి. అందుకని ఇంటర్నేషనల్గా ఇతర దేశాల్లో ఏం జరిగినాయి, జడ్జిమెంట్స్ ఏంటి, అవన్నీ ఆ కాన్స్టిట్యూషన్స్ అన్నీ చదువున్నాడు నంబియార్ అని. ఆయన ఈ కేసులో ఏం ఆర్గ్యూ చేస్తాడంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ని ఛాలెంజ్ చేస్తారు. మూడు గ్రౌండ్స్ మీద ఛాలెంజ్ చేస్తారు. మేజర్గా వాళ్ళు అనేది ఏంటంటే ఈ గోపాలన్ నాయన్ని అరెస్ట్ చేస్తారు, ప్రివెంటివ్ కింద డిటైన్ చేస్తారు. డిటైన్ చేస్తే ఇలా మీరు డిటైన్ చేయడం వల్ల ఆర్టికల్ 19లో ఏదైతే రైట్ టు మూవ్ ఫ్రీలీ అనేది ఉందో అది వైలేట్ అవుతుంది. అంటే ఫ్రీ రైట్ టు మూవ్మెంట్ అనేది వైలేట్ అవుతుంది, ఆర్టికల్ 19 వైలేషన్ అనేది ఒకటి. రెండవది 21లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది ఉన్నది, అది ఫాలో అవ్వలేదు, ఇది లా అనేది ఫాలో అవ్వలేదు మీరు అనేది. మూడోది ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వలేదు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు డిటైన్ చేశారో రీజన్ చెప్పలేదు. మరి రీజన్ చెప్పకుండా డిటైన్ చేయటం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఆర్బిట్రరీనెస్ అవుతుంది, ఆర్టికల్ 14కి కాంట్రరీ అని చెప్తారు. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఆర్టికల్ 14కి 21కి 19కి ఈ డిటెన్షన్ విరుద్ధం అని చెప్పి ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేస్తే కోర్టు ఏం చెప్పొద్దంటే అసలు ఇప్పుడు 21లో ఏముందో దాని ప్రకారం మేము చూడాలి. 21లో ఏముంది, ఎప్పుడైనా మనం ఒకసారి వెర్బాటం చూద్దాం. 21లో ఏముంటుంది, ఆర్టికల్ 21లో నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ ఎక్సెప్ట్ నో పర్సన్ షాల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అది ఇక్కడ ఒక పర్సన్ యొక్క లిబర్టీ అండ్ లైఫ్ని డిప్రైవ్ చేయకూడదు అంటే డిటైన్ చేయకూడదు. ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు అంటే ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇక్కడ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఇలాంటిదే మీనింగ్ ఏముంటుందంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని ఉంటుంది.
కానీ మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో డిస్కషన్ ఏం జరిగిందంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కావాలా మనకి, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా కావాలా అని డిస్కషన్ జరిగింది. దీంట్లో ఏం డిసైడ్ చేసుకున్నారంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే మరి జ్యుడిషియరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగిపోద్ది, వాళ్ళతో మనం వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది, అలా కాదు. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే లెజిస్లేటివ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేదాన్ని తీసుకున్నారు. ఇప్పుడు కాబట్టి ఈ ఏకే గోపాలన్ కేసులో వాళ్ళు ఏం చెప్తారు, మీ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950 ఉంది, దాని ప్రకారం నిన్ను అరెస్ట్ చేశారు. అంటే ఒక ప్రొసీజర్ చట్టం ప్రకారం నిన్ను అరెస్ట్ చేశారు, ఒక లా ఉంది, ఆ లా ప్రకారం నిన్ను అరెస్ట్ చేశారు. ఇంకాబట్టి 21లో అదే కదా చెప్పింది, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అన్నారు, దాని ప్రకారం చెప్పేశారు, కాబట్టి ఇది వ్యాలిడే ఇంతకు మీ అని చెప్పారు. అయితే ఈయనేం చెప్తారు, గోపాలన్ తరపు లాయర్ ఏం చెప్తాడు, 21 ఒకటే సాటిస్ఫై అయితే సరిపోదు, 19 సాటిస్ఫై అవ్వాలి, అట్లాగే 14 సాటిస్ఫై అవ్వాలి, ఆ రెండు అవ్వలేదు కాబట్టి ఇది కొట్టేయాలి అని చెప్తారు. అప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, అంటే థీరీ ఏంటంటే, ఫండమెంటల్ రైట్స్ అనేవి దేనికి దానికి డిఫరెంట్గా ఉంటాయి. 14 వేరు, 19 వేరు, 21 వేరు, వాటి డైమెన్షన్స్ వేరు. 19 అనేది ఫండమెంటల్ ఫ్రీడమ్స్ గురించి చెప్తే, ఇదేమో 21 అనేది ఎప్పుడు ఒక లైఫ్ని డిప్రైవ్ చేయొచ్చు అనేది చెప్తుంది. ఇక్కడ మీ లైఫ్ డిప్రైవ్ చేయబడ్డారు కాబట్టి స్పెసిఫిక్గా మీకు 21 అప్లై అవుద్ది. వీటి మధ్య ఇంటర్ రిలేషన్షిప్ లేదు కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ వన్ అండ్ ది సేమ్, దెర్ ఈజ్ నో ఇంటర్ రిలేషన్షిప్ అనేది ఒక థీరీ ఎస్టాబ్లిష్ చేస్తారు ఏకే గోపాలన్ కేసులో. అది ఫజల్ అలీ అనే జడ్జి డిసెంట్ ఇస్తాడు, కరెక్ట్ కాదు ఈ థీరీ, అవి రెండు ఆ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయని చెప్తారు. కానీ ఫజల్ అలీ డిసెంట్ అంటే మెజారిటీ కాదు మైనారిటీ కాబట్టి ఆయన జడ్జిమెంటు చెల్లదు. సో ఆ విధంగా ఏకే గోపాలన్ కేసులో ఈ డిస్కషన్ జరుగుతుంది, ఫండమెంటల్ రైట్స్కి మధ్య రిలేషన్స్ ఏంటి. అయితే డాక్ట్రైన్ ఆఫ్ సపరేషన్ అనే దాన్ని ఉపయోగించి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లో ఒక సెక్షన్ని కొట్టేస్తారు. ఆ సెక్షన్ ఎందుకు కొట్టేస్తారంటే గ్రౌండ్స్ ఇన్ఫర్మేషన్ ఈయనకి ఎందుకు డిటైన్ చేశారు అనేది చెప్పరు, అది తప్పు అని చెప్పి దాని వరకు ఫండమెంటల్ రైట్స్కి కాంట్రడిక్షన్గా ఉన్నాయి కాబట్టి ఫండమెంటల్ రైట్స్కి ఏది కాంట్రడిక్షన్గా ఉన్నా దాన్ని అది చెల్లదు కాబట్టి వాయిడ్ కాబట్టి అని చెప్పి దాన్ని ఆ సెక్షన్ వరకు కొట్టేస్తారు. ఇకపోతే ఎప్పుడైతే ఈ థీరీ వచ్చిందో దీని తర్వాత ఏడిఎం జబల్పూర్ కేసు, ఇది 1976లో జరుగుతుంది. ఎప్పుడు మన ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ ఏడిఎం జబల్పూర్ కేసుని హెబియస్ కార్పస్ కేసు అంటారు పాపులర్లీ, నోట్ చేసుకోండి. ఏడిఎం జబల్పూర్ కేసుని పాపులర్లీ హెబియస్ కార్పస్ కేసు అంటారు. ఎమర్జెన్సీ టైంలో ఏం జరుగుతుంది, ఫండమెంటల్ రైట్స్ సస్పెండెడ్ అని చెప్తారు ఆర్టికల్ 359 ఉపయోగించి. ఫండమెంటల్ రైట్స్ సస్పెండెడ్ అయితే మిగతావన్నీ సస్పెండ్ అవుతాయి కానీ ఆర్టికల్ 21 ఎగ్జిస్టెన్స్లో ఉంటుందని చెప్పి హెబియస్ కార్పస్ వేస్తారు. అంటే ఇల్లీగల్గా కిడ్నాప్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారని చెప్పి హెబియస్ కార్పస్ కేసు వేస్తారు. హెబియస్ కార్పస్ వేస్తే ఏడిఎం జబల్పూర్ కేసులో జడ్జీలు ఏం చెప్తారంటే ఇది మీకు లోకస్ లేదు, ఎందుకంటే 359 ప్రకారం ఒకసారి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తే ఎవరు కూడా ఈ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అయ్యని చెప్పి కోర్టుకు అప్రోచ్ అయ్యే రైట్ లేదు, 359లో ఆ క్లాజ్ ఉన్నది కాబట్టి మీరు ఎవరు కోర్టుకు అప్రోచ్ అయ్యే హక్కు మీకు లేదు కాబట్టి మేము ఎంటర్టైన్ చెయ్యం అని చెప్తారు. అది ఏడిఎం జబల్పూర్ కేసు. అది ఆ కేసు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అది ఒక చాలా నెగిటివ్ కేసు అని, దాని ఇంపాక్టు తర్వాత వాళ్ళందరూ తప్పు చేశామని చెప్పి జడ్జెస్ అందరూ ఫీల్ అవ్వడం జరుగుద్ది. అంటే అది ఒక రాంగ్ నోషను, అది కరెక్ట్ కాదు, అలాంటి జడ్జిమెంట్ ఇచ్చి ఉండకూడదు అని చెప్పి తర్వాత వాళ్ళందరూ ఫీల్ అవ్వడం జరుగుద్ది. అది 1975. ఇక 1978కి వచ్చేసరికి మనేకా గాంధీ కేసు జరుగుద్ది. ఏంటి మనేకా గాంధీ కేసు అంటే, ఈ మనేకా గాంధీ కేసులో ఇష్యూ ఏంటంటే పాస్పోర్టు సంబంధించి, ఆవిడ అబ్రాడ్ వెళ్దాం అనుకుంటుంది, ఆవిడ పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేస్తారు పాస్పోర్ట్ అదంటే. అయితే దీనికంటే ముందు ఒక కేసు ఏంటంటే అది సత్వంత్ సింగ్ కేసు. సత్వంత్ సింగ్ కేసులో ఏం చెప్తారంటే రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ అనేది ఆర్టికల్ 21లో ఉంటుంది, అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇన్ పర్సనల్ లిబర్టీ అని చెప్తారు. సో ఎప్పుడైతే ఆర్టికల్ 21లో పర్సనల్ లిబర్టీలో రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ అనేది ఉందని సత్వంత్ సింగ్లో చెప్పారో,
సుప్రీంకోర్టు వీళ్ళు ఏం చేస్తారంటే వేరే ఒక యాక్ట్ తీసుకురావాల్సి వచ్చింది. 1967 యాక్ట్, పాస్పోర్ట్ యాక్ట్ తీసుకొస్తారు ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళు యాక్ట్ తీసుకొచ్చి పబ్లిక్ ఇంట్రెస్ట్, జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా మేము ఇంపౌండ్ చేయొచ్చు, ఎందుకు ఇంపౌండ్ చేసామో చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేస్తారు. సెక్షన్ 10(3)(c) ఏదో ఉంటుంది, ఒక సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్లో ఇలా రాసుకుంటారు, మేము ఇంపౌండ్ చేయొచ్చు, మేము రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ అనేది రాసుకుంటారు. దాన్ని ఛాలెంజ్ చేస్తారు వాళ్ళు. ఏమని ఛాలెంజ్ చేస్తారంటే, ఒకటి 19కి ఇది కాంట్రరీ, రైట్ టు ఫ్రీ మూమెంట్కి అనేది కాంట్రరీ, రీజన్ చెప్పకుండా డిటైన్ చేయటం, ఎంపౌండ్ చేయటం అనేది ఆర్బిట్రరీనెస్, ఆర్టికల్ 14కి ఇది. అట్లాగే ప్రొసీజర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లేదని చెప్పి 3-4 గ్రౌండ్ల మీద మనేకా గాంధీ తన వాటికి కాండ్ ఇంపౌండ్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేస్తే కోర్టు ఇక్కడ భగవతి, పిఎన్ భగవతి, ఆయన 1975లో ఏడిఎం జబల్పూర్ కేసులో కూడా ఆయన ఉంటాడు. ఆయన చాలా తర్వాత రిగ్రెటెడ్ ఫీల్ అయ్యి చాలా మంచి జడ్జిమెంట్లు ఇక్కడి నుంచి ఆయన ఎక్స్పాండ్ చేయడం ప్రారంభం అవుతుందన్నమాట. అసలు 14, 19, 21 ఈ మూడు కూడా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. 19 కంట్రోల్స్ 21. మీరు 21 ఒకటే చేసేసి 19ని సాటిస్ఫై చేయకపోతే అది చల్లదు అంటాడు. అంటే ఏంటి, ఎస్ మీరు చెప్పినట్టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అన్నారు. ఒక లా ఉంది, ఏం లా ఉంది, పాస్పోర్ట్ యాక్ట్ అనేది ఒక లా ఉంది, దాంట్లో ఏముంది, ఒక ప్రొసీజర్ పెట్టుకున్నారు కాబట్టి లా ప్రిస్క్రైబ్ చేసిన ప్రొసీజర్ ప్రకారం మీరు పాస్పోర్ట్ ఇంపౌండ్ చేశారు, బాగానే ఉంది. కానీ అసలు అలా చేసే ముందు నోటీస్ ఇచ్చారా, అంటే ఆవిడ వాళ్ళ వాదనలు విన్నారా, పర్సనల్ హీరింగ్ ఆపర్చునిటీ ఇచ్చారా, ఇవ్వలేదు. ప్రొసీజర్ ఉంటే ఒకటే సరిపోదు, ద ప్రొసీజర్ షుడ్ బి జస్ట్, ఫెయిర్ అండ్ రీజనబుల్నెస్, రీజనబుల్ అన్నాడు. అంటే ఇక్కడ ఒక రెండు ఇంపార్టెంట్ డాక్ట్రైన్స్ మనేకా గాంధీ కేసులో వస్తాయి. ఒకటి ఏంటంటే డాక్ట్రైన్ ఆఫ్ పోస్ట్ డెసిషన్ హీరింగ్, పోస్ట్ డెసిషనల్ హీరింగ్ అంటారు, డాక్ట్రైన్ ఆఫ్ పోస్ట్ డెసిషనల్ హీరింగ్. మనేకా గాంధీ కేసు హైకోర్టు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. హైకోర్టు ప్రాక్టీస్ ఒకటే కాదు, మామూలు కోర్టులో కూడా ఈ క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ దగ్గర, అథారిటీస్ దగ్గర కేసులు చేసేవాళ్ళు, కమిషన్స్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే అమెరికాది, అమెరికన్ మనం తీసుకోవాలి యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. కానీ మనేకా గాంధీ ఏం చేసిందంటే, మనేకా గాంధీ జడ్జిమెంట్ తన జడ్జిమెంట్ ద్వారా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని తీసేసి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది తీసుకొచ్చింది. ఇప్పుడు హైకోర్టులో మీరు కేసులు వేసేవాళ్ళు వస్తే మీకు తెలుసు, కంటిన్యూస్గా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే ఆర్డర్లే ఎక్కువగా వస్తాయి. సో ప్రొసీజర్ ఒకటి ఉంటే కాదు, ఆ ప్రొసీజర్ షుడ్ బి జస్ట్, ఫెయిర్ అండ్ రీజనబుల్. ఫెయిర్గా ఉండాలి, జస్ట్గా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి. ఆర్టికల్ 19ని సాటిస్ఫై చేయాలి, ఆర్టికల్ 14ని సాటిస్ఫై చేయాలి. అలా కాకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మేము అరెస్ట్ చేస్తాం, మేము లోపల పడేస్తాం, లేకపోతే మీ ప్రాపర్టీని మేము తీసేసుకుంటాం అనంటే కుదరదు అని చెప్పి ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అందుకే ఇది అయ్యిందనమాట. సో రెండు ఇంపార్టెంట్ డాక్టర్, డాక్టరైన ఆఫ్ రీజనబుల్నెస్, డాక్టరైన ఆఫ్ పోస్ట్ డెసిషనల్ హీరింగ్. ఇక్కడ పోస్ట్ డెసిషనల్ హీరింగ్ అంటే ఏంటి? పోస్ట్ డెసిషనల్ హీరింగ్ అంటే మామూలుగా పాస్పోర్ట్, మన ఆడి ఆల్టరమ్ పార్టెం అంటారు. ఆడి ఆల్టరమ్ పార్టెం అంటే ఏంటి? ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు వినాలి, ముందుగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఆపర్చునిటీ ఇవ్వాలి. అంటే వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళు చెప్పేది వినాలి, ఆడి ఆల్టరమ్ పార్టెం అంటే. సో అది ప్రీ డెసిషనల్ హీరింగ్. అంటే ఏదైనా ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఒక పర్సనల్కి, ఇండివిజువల్కి వ్యతిరేకంగా, ఒక ఇండివిజువల్కి వ్యతిరేకంగా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చో, లేదంటే వాళ్ళకి పర్సనల్ హీరింగ్ ఆపర్చునిటీ ఇచ్చో చేస్తే దాన్ని ప్రీ డెసిషనల్ హీరింగ్ లేదా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారు. అలా కాకుండా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మీ పాస్పోర్ట్ ఇంపౌండ్ చేశారు, ఇంపౌండ్ చేసిన తర్వాత అప్పుడు మీ వాదనలు వింటా ఉన్నారనుకోండి, దాన్ని పోస్ట్ డెసిషనల్ హీరింగ్ అంటారు. కొన్ని చోట్ల పోస్ట్ డెసిషనల్ హీరింగ్కి అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల
కొన్ని చోట్ల ప్రీడిషనల్ హీరింగ్కి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తారంటే మీరు ఎందుకు ఆవిడకి ముందు మనేకా గాంధీకి నోటీస్ ఇవ్వలేదు, ఎందుకు ఆవిడ వాదనలు వినలేదు అంటే, మేము ముందే నోటీస్ ఇస్తే ఆవిడ ఇండియా వదిలి వెళ్ళిపోద్దా కాబట్టి మేము ముందు నోటీస్ ఇవ్వలేదు అంటారు. సో ఎనీవే ఈ ఇక్కడ ఏం చెప్తారంటే డాక్టరైన్ ఆఫ్ పోస్ట్ డిషనల్ హీరింగ్ అని తీసుకొచ్చి కనీసం మీకు సాధ్యపడని ఎక్కడైతే ప్రీ డిషనల్ హీరింగ్కి మీకు అవకాశం లేదో అక్కడ అట్లీస్ట్ మీరు పోస్ట్ డిషనల్ హీరింగ్ ఇవ్వాలి, ఈ పోస్ట్ డిషనల్ హీరింగు మీరు వినాలి, వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో కోర్టులు అప్పటి నుంచి ఏం చెప్తాయి అంటే మ్యాక్సిమం ప్రీ డిషనల్ హీరింగ్ వింటాయి అవకాశం ప్రయారిటీ ఇస్తే, తప్పనప్పుడు కనీసం పోస్ట్ డిషనల్ హీరింగ్ అయినా ఉంటుంది. కాబట్టి మనేకా గాంధీ కేసు నుంచి రెండు ఇంపార్టెంట్ పాయింట్లు మనం నేర్చుకోవాలి. ఒకటి, డాక్ట్రైన్ ఆఫ్ రీజనబుల్నెస్, నీ ఇష్టం వచ్చిన చట్టం ఒకటి చేసేసి ఆ చట్టంలో నీ ఇష్టం వచ్చిన రూల్స్ నువ్వే ప్రిస్క్రైబ్ చేసేసుకుని అవి జస్ట్ కాకుండా ఫెయిర్ కాకుండా రీజనబుల్ కాకుండా మేము చట్టం చేసేసాము అని చెప్తే కుదరదు. ఆ చట్టం ఇప్పుడు చెప్పినట్టు ఆర్టికల్ 14కి 19కి లోబడి ఉండాలి, ఒక 21కే కాదు. ఏకే గోపాలంలో చెప్పినట్టు ఏ ఆర్టికల్కి ఆ ఆర్టికల్ చూడకూడదు, ఫండమెంటల్ రైట్స్ని వాటన్నిటినీ కలిపి చూడాలి, దీనికి ఇంటర్ రిలేషన్షిప్ ఉంటుంది అంటారు. ఏకే గోపాలంలో చెప్పిన సిద్ధాంతాన్ని ఐలాండ్ థీరీ అంటారు. ఐలాండ్ థీరీ అంటే ఒక ఆర్టికల్కి ఇంకొక ఆర్టికల్కి సంబంధం లేదని చెప్పేది. ఇక్కడ వచ్చేసరికి మనేకా గాంధీ కేసులో ఇంటర్ రిలేషన్షిప్ ఉందని చెప్పి ఏకే గోపాలం చెప్పిన దాంట్లో కొట్టేయటం, రూల్ని రివర్స్ చేయటం జరుగుతుంది. ఇది మనేకా గాంధీ కేసు యొక్క ఇంపార్టెన్స్. ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కావాలని చెప్పారు. ఇక్కడ చెప్పేసరికి 4 ప్రిన్సిపల్స్. ఒకటి, లా ఉండాలి. ఎవరైనా ప్రాపర్టీని కానీ లైఫ్ కానీ డిప్రైవ్ చేయాలంటే లా ఉండాలి, దాంట్లో ప్రొసీజర్ ఉండాలి, ఆ ప్రొసీజరు రీజనబుల్, జస్ట్ అండ్ ఫెయిర్గా ఉండాలి. 4వ పాయింట్ వచ్చి 14, 19, 21 ఈ మూడింటికి టెస్ట్లు అది నిలబడాలి, అప్పుడు మాత్రమే ఆ చట్టం చెల్లుద్ది, లేకపోతే దాన్ని కొట్టేయచ్చు. ఇది మనేకా గాంధీ ఇంపార్టెన్స్. ఇది వచ్చిన తర్వాత ఇది ఒక కొత్త డైమెన్షన్ అనమాట, ఆర్టికల్ 21ని వైడెన్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనేకా గాంధీ కేసులో అదేంటి, లివింగ్ లైఫ్ అంటే హ్యూమన్ బీయింగ్ లైఫ్ అంటే ఇట్ షుడ్ బీ ఇన్ ఏ డిగ్నిటీ ఉండాలి. మియర్లీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ ఏ రైట్ టు లైఫ్. భౌతికంగా బతుకుంటే అది దాన్ని మనం కేవలం రైట్ టు లైఫ్ అనకూడదు, విత్ డిగ్నిటీ ఉండాలి. జస్ట్ యానిమల్ ఎగ్జిస్టెన్స్ లాగా ఉంటే ఇట్ ఈజ్ నాట్ ఏ రైట్ టు లైఫ్, యానిమల్ ఎగ్జిస్టెన్స్ కాదు, ఒక డిగ్నిటీ ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచే మీకు రైట్ టు షెల్టర్, రైట్ టు ఫ్రీ ఎన్విరాన్మెంటు, ఫ్రీ పొల్యూషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటు, రైట్ టు పొల్యూషన్ ఫ్రీ వాటర్, మరి రైట్ టు ఇన్ఫర్మేషను, రైట్ టు ఎడ్యుకేషను, రైట్ టు ఇట్లా ఒక 25 రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 20 నుంచి 21 నుంచి ఎక్స్పాండ్ అయినాయి. అంటే దానికి కారణం ఈ మనేకా గాంధీ కేసు. కాబట్టి మనం ఈ మనేకా గాంధీ కేసుని ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. మనేకా గాంధీ కేసు పర్సనల్ లిబర్టీలోకి వస్తే మన క్రిమినల్ ఆస్పెక్ట్స్లో, అంటే క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో మనం అప్లై చేసుకోవాలి. అంటే మీరు ఉదాహరణకి అరెస్ట్కి సంబంధించిన విషయాలు ఏంటి, అరెస్ట్కి సంబంధించిన విషయాలు ఏంటి, దీనిలోకి వచ్చే ముందు ఇంకొకటి ఉన్నికృష్ణన్ కేసు కూడా చూద్దాం. ఉన్నికృష్ణన్ కేసు ఏంటి, ఆర్టికల్ 21A రావడానికి ఉన్నికృష్ణన్ కేసు కారణం. ఉన్నికృష్ణన్ కేసు ఏం చెప్తుంది, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్తారు, ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ పర్సనల్ లిబర్టీ అని చెప్తారు. దీనికంటే ముందు ఒక కేసు జరుగుద్ది, దాన్ని మోహిని జైన్ కేసు ఏంటంటే క్యాపిటేషన్ ఫీజ్ కేసు అంటారు. అంటే 92లో ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీలు వీటిలో విపరీతంగా క్యాపిటేషన్ ఫీజులు తీసుకుంటారు, ఎక్కువ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వాటిని ఛాలెంజ్ చేస్తూ కేసు వేస్తారు సుప్రీంకోర్టులో. అప్పుడు మోహిని జైన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పుద్దంటే చదువు అనేది ఫండమెంటల్ రైట్లో పార్టు, కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్, ఎవడు డబ్బులు తీసుకుని పాఠాలు చెప్పడానికి కుదరదు, ఎవడు ఫ్రీగా చెప్పాలని చెప్తారు, అంటే క్యాపిటేషన్ ఫీజుగా ఉండటానికి వీల్లేదని చెప్తారు. దాన్ని ఇమీడియట్గా 93లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇంకా కొన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తారు, దాది ఉన్నికృష్ణన్ కేసు. ఈ ఉన్నికృష్ణన్ కేసు ఏం చేస్తారంటే మోహిని జైన్ కేసులో చెప్పిన దాన్ని కొంచెం మార్చి వీళ్ళు అనేది ఫండమెంటల్ రైటే, కానీ
మొత్తం కాదు, అంటే ఇక పీజీ చదివినా ఎంఎస్సీ చదివినా ఎంటెక్ చదివినా మొత్తానికి ఫ్రీ కాదు, కేవలం 6 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు కంపల్సరీ. అది రైట్ ఎడ్యుకేషన్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అవుతుంది. 14 ఇయర్స్ తర్వాత నువ్వు కంపల్సరీగా చదువు చెప్పాలి ఫ్రీగా అంటే అది స్టేట్ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. స్టేట్ దగ్గర డబ్బులుంటే స్టేట్ గవర్నమెంట్ కాలేజీలు పెడితే ఫ్రీగా వస్తుంది. ఇంకా అది నెసరీ డబ్బులు ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ 6 to 14 మాత్రం కంపల్సరీగా రైట్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఉన్నికృష్ణన్ కేసు వల్ల మనకి 21A ఆర్టికల్ అనేది రావటం జరుగుతుంది. ఇక తర్వాత మనం ప్రాక్టీస్ సైడ్ వచ్చినప్పుడు మన అరెస్ట్ ఆఫ్ రైటీస్ అరెస్టీస్ మన రైట్స్ ఆఫ్ అరెస్టీస్ మనం చూస్తే రకరకాలుగా, ఒకప్పుడు చాలా సిచ్యువేషను ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా లేదు. పోలీసుల యొక్క పవర్ వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మరి ఎటువంటి లీగల్ అసిస్టెన్స్ లేకుండా అరెస్టులు చేసేవాళ్ళు. మనందరికీ తెలిసి 97లో వచ్చినటువంటి డీకే బాసు కేసు, మన సిఆర్పిసిలో చూస్తే ఒక మెయిన్గా కొన్ని ఆర్టికల్స్ కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ ఏంటంటే అంటే ఇవన్నీ కూడా డీకే బాసుకి తర్వాత కొన్ని జడ్జిమెంట్లకి ఏది యూపీ స్టేట్ ఆఫ్ యూపీ వీటి ద్వారా డెవలప్ అయినటువంటి ఆర్టికల్ సెక్షన్స్ 41A కానీ సిఆర్పిసి 41A 41B 41A మీకు తెలుసు కదా నోటీస్ ఇష్యూ చేయడం, 41B 41C 41D అట్లాగే 50A 53 50 అంటే మెడికల్ ఎగ్జామ్ చేయటం, తర్వాత హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్ అనేది డ్యూటీ ఆఫ్ ది పోలీస్ అని చెప్పడం, కస్టడీలో ఉంటే ఆయన ఆరోగ్యం ఆయన రక్షణ పోలీసులదే, అరెస్ట్ చేసేయాలంటే మినిమం పవర్మే ఉపయోగించాలి, సమాచారం అందించాలి. తర్వాత డ్యూరింగ్ ఇంటరాగేషన్ లాయర్ లీగల్ అసిస్టెన్స్ పొందడం అక్యూజ్డ్ యొక్క రైట్, ఇలాంటివన్నీ మనం 55A 60A 60A అంటే అరెస్ట్ అనేది అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ది సిఆర్పిసి ప్రకారమే జరగాలి స్ట్రిక్ట్లీ అని చెప్పి 60A చెప్తుంది. ఈ సెక్షన్స్ అన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటే డీకే బస్సు కేసులో వచ్చినాయి. సో డీకే బస్సు కేసు పర్సనల్ లిబర్టీని ఎక్స్పాండ్ చేసింది, అంటే ఇష్టం వచ్చినట్లు అరెస్ట్ చేసి చేయటాన్ని కుదరదు. అలాగే ఇప్పుడు మీరు మనం చాలామంది 41A తీసేయాలని చెప్పి అడుగుతున్నారు. ఏంటి 41A అంటే నోటీస్, అన్ని కేసుల్లో కూడా అరెస్ట్ కంపల్సరీ కాదు, నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని స్వీకరించి నోటీసులో కండిషన్స్ కనుక వాళ్ళు కంప్లై చేస్తుంటే దాని ప్రకారం మనం పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు వచ్చింది 41A, ఎప్పుడు వచ్చింది 41A వచ్చింది, అప్పుడు దాకా లేదు, వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసేవాళ్ళు. 2009లో కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి, 2005లో కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి, ఈ క్రిమినల్ రూల్స్ ఆఫ్ అమెండ్మెంట్ సిఆర్పిసి అమెండ్మెంట్ ద్వారా ఈ యాక్ట్ల ద్వారా ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ కూడా కొన్ని జడ్జిమెంట్ల యొక్క సారాంశమే. ఇప్పుడు ఉదాహరణకి జోగేందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, ఇప్పుడు బీహార్ ఉంది, ఆ కేసులో ఏంటి పరిస్థితి అంటే జోగేందర్ అనే అతను ఒక లాయర్, ప్రాక్టీసింగ్ లాయర్, ఆయన్ని చెప్పబెట్టకుండా తీసుకెళ్ళి డిటైన్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, హెబియస్ కార్పస్ మూవ్ చేస్తారు. హెబియస్ కార్పస్ మూవ్ చేస్తే పోలీసులు వచ్చి మేము ఆయన్ని డిటైన్ చేయలేదు, మాకే కొన్ని కేసుల్లో హెల్ప్ కావాల్సి వచ్చి మా దగ్గర నుండి హెల్ప్ చేస్తున్నాడు తప్ప మేము అరెస్ట్ చేయలేదు అని చెప్తాం. అప్పుడు అలా కాదు, అసలు నువ్వు అరెస్ట్ చేయాలంటే పద్ధతి ఇది అని చెప్పి ఈ ప్రిన్సిపల్స్ చెప్పడం జరుగుతుంది. ఏంటో ప్రిన్సిపల్స్ అంటే అరెస్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అలాగే ఒక ఫ్రెండ్ని కానీ లాయర్ని కానీ ఎవరైనా అసిస్టెన్స్ ఉంచుకునేదానికి హక్కు ఉండాలి, అట్లాగే ఒకటి డిస్ట్రిక్ట్ కంట్రోల్ బోర్డు ఎస్పీ దగ్గర నోటీస్ బోర్డు లాగా పెట్టాలి, ఇట్లాంటి కొన్ని రూల్స్ జోగేంద్ర కుమార్ కేసులో చెప్పడం జరుగుతుంది. సో ఇది అక్కడి నుంచి వచ్చింది. అలాగే యాంటిసిపేటరీ బెయిల్ కాన్సెప్ట్ ఎక్స్పాన్షన్ అవడానికి కూడా కారణం ఈ పర్సనల్ లిబర్టీ అనే కాన్సెప్టే. ఆర్టికల్ 21 మనేకా గాంధీ దగ్గర నుంచి వచ్చినటువంటి కాన్సెప్ట్. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసరికి బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్, తెలుసా ఈ సూత్రం మనకి. బెయిల్
యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బెయిల్ ఇవ్వాలి. ఈ కొన్ని కేసుల్లో మాత్రమే బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు, జైలుకి పంపించాలి అనేది దీనికి పర్సనల్ లిబర్టీలో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్. మరి యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి? 438 ప్రకారం యాంటిసిపేటరీ బెయిల్కి అప్పట్లో మొట్టమొదట్లో ఎక్కువగా ఇచ్చేవాళ్ళు కాదు, దానికి రకరకాల కాన్సెప్ట్లు ఉండేవి. అందుకే గురుపక్ష సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఇది ఒక ఇంపార్టెంట్ కేసు యాంటిసిపేటరీ బెయిల్స్కి సంబంధించి, 1980లో వచ్చింది అనుకుంటా. గురుపక్ష సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, దీంట్లో ఏం చెప్తారో తెలుసా, అసలు యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఒక రీజన్, అరెస్ట్ అవుతాడు అనే ఒక రీజన్ ఉంటే చాలు, ఆయన నమ్మదగిన రీజన్ టు బిలీవ్, అంటే తను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది, ఏదైనా క్రిమినల్ కేసులో పెట్టి తను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది అని ఉంటే చాలు, ఇమీడియట్గా హీ కెన్ అప్రోచ్ ది కోర్ట్ ఫర్ సీకింగ్ యాంటిసిపేటరీ బెయిల్. అంటే దీని అర్థం ఏంటి, ఎఫ్ఐఆర్ ఉండాలా ఉండక్కర్లేదా, ఎఫ్ఐఆర్ లేకుండా యాంటిసిపేటరీ బెయిల్ కేసు వేసుకోవచ్చా, ఇది డౌట్. ఎస్, ఎఫ్ఐఆర్ లేకపోయినా కూడా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకో కేసు ఈ గురుపక్ష సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. అలాగే దాంట్లో ఇంకేం చెప్తారంటే అరెస్ట్ చేసే వరకు వేసుకోవచ్చు, ఈవెన్ నోటీస్ కూడా ఇవ్వకుండా, పీపీకి నోటీస్ ఇవ్వకుండా కూడా ఎక్స్ట్రాడినరీ కేసులు ఇచ్చేయచ్చు, తర్వాత పీపీకి నోటీస్ ఇవ్వచ్చు, పీపీకి నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా కేసు వినొచ్చు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. సో ఏవైనా ఎఫ్ఐఆర్ లేకుండా యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేది ఈ గురుపక్ష సింగ్ కేసు. ఇక నెక్స్ట్ వచ్చేసి క్వాష్ పిటిషన్. అంటే క్వాష్ పిటిషన్ అంటే మీకు తెలుసు కదా, ఎఫ్ఐఆర్ పోలీసులకి అరెస్ట్ అనే ఒక పవర్ ఉన్నది. ఈ పవర్ ఉన్నప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ కడతాం, అరెస్ట్ చేయటం, ఎటువంటి కేసులైనా చేయటం, మిస్యూజ్ చేయటం జరిగేది. అప్పుడు మనకి 482లో, సిఆర్పిసి 482లో ఇన్హరెంట్ పవర్స్ ఆఫ్ హైకోర్ట్ అనేది మీకు అందరికీ తెలుసు, సెక్షన్ 482 ఉంటుంది. ఈ 482ని దాన్ని ఎప్పుడు ఉపయోగించాలి అంటే, ఊరికే ఎటువంటి కేసు లేకుండా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టేసి నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి, లేకపోతే నీ మీద ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి చెప్తే కుదరదు. అట్లాగే ఏదో కోపమో కక్ష ప్రైవేట్గా ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకుని క్వాష్ అంటారు, క్యాన్సిలేషన్ కాదు, క్వాష్, క్వాష్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అంటారు. ఇలాగ కేసులు ఒక క్రిమినల్ సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా కన్వర్ట్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు కోర్టు ఏం చెప్తుందంటే, ఈ భజన్లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా, ఇది ఒక ఇంపార్టెంట్ కేసు, భజన్లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా, ఈ కేసులో ఒక గైడ్ లైన్స్ ఇస్తుంది ఎప్పుడు క్వాష్ పిటిషన్ని అలౌ చేయాలి అని చెప్పి. అవేంటంటే, ఒకటి కంప్లైంట్ ఇచ్చాడు, ఆ కంప్లైంట్ చదివాం మనం, ఆ కంప్లైంట్ చదివితే అందులో కేసే లేదు, కేసే లేదంటే అతను ఏదో ఇచ్చాడు కానీ అది ఐపీసీలోనో లేదు ఏదో ఒక చట్టంలోనో ఒక అఫెన్స్ అవ్వాలి కదా, మొత్తం చదివినా కూడా అది అఫెన్స్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రాన్సరీ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, 10 రోజుల్లో ఇస్తానన్నాడు, లేదు 4 రోజుల్లో ఇస్తానన్నాడు, మొన్న వెళ్ళి అడిగాను మళ్ళీ 4 రోజులు అయిపోయింది, వెళ్ళి అడిగాను ఇవ్వలేనన్నాడు, మళ్ళీ ఒక నెక్స్ట్ మంత్ ఇస్తానన్నాడు, మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళి అడిగాను, ఇప్పుడు కాదు ఇంకో నెలాగాలన్నాడు, కాబట్టి అతను నన్ను మోసం చేశాడు అని చెప్పి చీటింగ్ కేసు పెట్టాడు అనుకోండి, వెదర్ ఇట్ అమౌంట్స్ టు చీటింగ్ అంటే 420 అట్రాక్ట్ కాదు. 420 అట్రాక్ట్ కావాలంటే మోసం చేయాలనే ఉద్దేశం ముందు నుంచి ఉండాలి, అంటే మియర్లీ ఫెయిల్యూర్ టు మెయింటైన్ ఏ ప్రామిస్ ఈజ్ నాట్ ఏ చీటింగ్. అంటే ఇస్తానని 4 రోజులకు ఇవ్వకుండా, ఇస్తాననే అంటున్నాడు అతను, ఇవ్వనని అంటలేదు, ఇస్తాను కాదు కొంచెం టైం ఇవ్వమంటున్నాడు, అప్పుడు అలాంటి పరిస్థితుల్లో వెదర్ ఇట్ అమౌంట్స్ టు అఫెన్స్, అఫెన్స్ కాదు, అఫెన్స్ కాదు అన్నప్పుడు ఎఫ్ఐఆర్ మెయింటైనబుల్లా, మెయింటైనబుల్ కాదు, కొట్టే. అంటే ఒక ఎఫ్ఐఆర్ ఉండాలి అంటే ఇట్ షుడ్ మేక్ అన్ అఫెన్స్, ఒక అఫెన్స్ కావాలి అనేది మొట్టమొదటి కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే, అది అఫెన్సే కాదు కాగ్నిజబుల్ అఫెన్స్ అవ్వాలి. మీకు తెలుసు కదా కాగ్నిజబుల్ అఫెన్స్కి నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్కి డిఫరెన్స్ ఏంటో. సో కాగ్నిజబుల్ అఫెన్స్ అవ్వాలి, అదే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుని చేయాలి,
కాబట్టి నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్లో డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ కట్టచ్చా? కట్టడానికి వీల్లేదు. అలా కడితే ఇట్ ఈస్ నాట్ మెయింటైనబుల్, కాబట్టి దాన్ని క్వాష్ చేయొచ్చు అని చెప్పాను. అలాగే లీగల్ బార్ ఉంటే, లీగల్ బార్ ఉండటం అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు మనకి సిఆర్పిసిలో లిమిటేషన్ ఉంది 463 అక్కడ, సపోజ్ 1 ఇయర్ పనిషబుల్ అఫెన్స్ ఉందనుకోండి, అది కమిట్ అయిన తర్వాత వితిన్ 1 ఇయర్లో ఆయన కేసు పెట్టాలి. అలాగే 3 ఇయర్స్ ఉంటే 3 ఇయర్స్లోపు కేసు పెట్టాలి. 3 ఇయర్స్ దాటిన తర్వాత 3 సంవత్సరాల క్రితం అంటే ఇంకా 4 సంవత్సరాల క్రితం ఫలానా అఫెన్స్ చేశాడు అని చెప్పి దాని లిమిటేషన్ అయిపోయిన తర్వాత అంటే 463 or 466 వాటిలో ఇచ్చిన లిమిటేషన్ అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారనుకోండి, ఈజ్ ఇట్ మెయింటైనబుల్? మెయింటైనబుల్ కాదు, ఎందుకంటే అఫెన్స్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, లిమిటేషన్ అయిపోయింది. ప్రామిసరీ నోటికి 3 సంవత్సరాలలోపు ఎలా వేయాలో ఈ అఫెన్స్లు కూడా ఇచ్చిన ప్రకారం ఆ లిమిటేషన్ అయిపోయింది, కాబట్టి అది మెయింటైనబుల్ కాదు, కొట్టేస్తారు. అట్లాగే కొన్ని కేసులకి కొంతమంది మాత్రమే కంప్లైంట్ పెట్టాలి. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాటర్స్లో వైఫ్ కానీ హస్బెండ్ మాత్రమే అగ్రీవ్డ్ పర్సన్ అవుతారు మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో. అలా కాకుండా అంటే ఇప్పుడు 497 అడల్టరీ కానీ లేకపోతే 494 కానీ ఇట్లాంటి కేసుల్లో 498 ఎవరైనా పెట్టచ్చు, కానీ ఈ కేసుల్లో మాత్రం ఎవరు పెడితే వాళ్ళు పెట్టడానికి వీల్లేదు. అగ్రీవ్డ్ పర్సన్ అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ అవుతారు, వాళ్ళు కాకుండా ఎవరు పెట్టినా ఇది మెయింటైనబుల్ కాదు. సో ఇలాంటివి, అలాగే కొన్ని 188 ఐపీఎస్ ఐపీసీలో ఓన్లీ ఎవరైతే ఒక ఆర్డర్ని ప్రమల్కేట్ చేస్తాడో ఆఫీసర్, ఆ ఆఫీసర్ మాత్రమే కంప్లైంట్ కట్టాలి. అంటే 188 ఐపీసీ అంటే ఏంటి, ఒక పబ్లిక్ సర్వెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని వైలేట్ చేస్తే 188 ఐపీసీ అవుతుంది. సపోజ్ ఒక ఎంఆర్ఓ ఆర్డర్ ఇచ్చాడు, ఏదైతే 144 ఆర్డర్ ఇచ్చాడు, ఆ 144ని వైలేట్ చేశారు, ఎవరు కేసు పెట్టాలి? మళ్ళీ ఆ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎంఆర్ఓనే కేసు పెట్టాలి. అలా కాకుండా కానిస్టేబుల్ కేసు పెడితే అది చల్లదు. ఇవి ఇలాంటి లీగల్ బార్ ఉన్నప్పుడు 482ని అప్లై చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. అలాగే దీంతోపాటు మాలిఫైడ్ ఇంటెన్షన్, దురుద్దేశంతో కావాలని పెట్టిన లేదా మన ప్రైవేట్ రివెంజ్ అంటే పర్సనల్గా ఉన్న గ్రెడ్యుయేషన్ పెట్టి కేసులు పెట్టిన, సివిల్ కేసులు మార్చి కేసులు పెట్టిన అది మెయింటైనబుల్ కాదు అని అంటారు. అట్లాగే ఇంకొక గ్రౌండ్ చెప్పింది ఏంటంటే ఇన్హెరెంట్లీ ఇంప్రూవబుల్, అంటే మనం ఎఫ్ఐఆర్ చదివామనుకోండి అది మనం నమ్మలేము, అసలు ఇది జరుగుద్దా అని మనం నమ్మలేము. ఏ కామన్ మ్యాన్ తెలివి ఉన్నోడు ఎవడు కూడా ఎఫ్ఐఆర్ నమ్మలేని పరిస్థితిలో కంప్లైంట్ ఉంటే దాన్ని కొట్టేయచ్చు. సపోజ్ ఎవరో ఒక సీఎంఓ, ఒక పిఎంఓ, లేకపోతే ఒక టాప్ స్టార్ వచ్చి నన్ను మోసం చేశాడనో, లేకపోతే నేను వాళ్ళకి కొడుకునేనో, వీళ్ళు ఫాల్స్ కేసులు కొన్ని పెడుతుంటారు. నేను ఫాళ్ళ చిరంజీవి కొడుకునేనో ఒకడు వస్తుంటాడు, లేకపోతే ఇంకొకటి జయలలిత కొడుకునే, ఏ రకరకాలుగా వస్తూ ఉంటాయి. అంటే మోసం చేశారని అవన్నీ ఇవన్నీ కొంతమంది వస్తుంటారు. ఇలా ఇన్హెరెంట్లీ ఇంప్రూవబుల్ కేసులు ఏమన్నా ఉంటే వాటిని కూడా కొట్టేయచ్చు అని చెప్పి చెప్తారు. ఇవి భజన్లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అనే కేసులో క్వాష్ పిటిషన్ని ఎంటర్టైన్ చేయడానికి ఫ్రేమ్ చేసినటువంటి గైడ్లైన్స్. ఇవి ఒక ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ కేసు ఏంటంటే 2-3 ఉన్నాయి, ప్రాక్టీస్కి బాగా ఉపయోగపడేవి. ఒకటి లలిత కుమారి కేసు. లలిత కుమారి కేసు తెలుసా? అంటే ఎఫ్ఐఆర్ కంపల్సరీగా రిజిస్టర్ చేయాలా వద్దా అని చెప్పేది లలిత కుమారి కేసు. చాలా చోట్ల ఎఫ్ఐఆర్ కట్టరు పోలీసులు, చాలా చోట్ల ఎఫ్ఐఆర్ ఊరికే కట్టేస్తారు, ఏమి లేకపోయినా కట్టేస్తారు. అవి ఈ కేసులన్నీ సుప్రీంకోర్టుకి వెళ్తే అప్పుడు సుప్రీంకోర్టు దీన్ని సెటిల్ చేస్తుంది అనమాట. అసలు ఎఫ్ఐఆర్ కట్టడం అనేది కంపల్సరీ చేయాలా, లేకపోతే పోలీసులు ఎంక్వైరీ చేసుకుని అది తప్పు జరిగిందా లేదా అని ఎంక్వైరీ చేసి అప్పుడు కట్టాలా అని ఒక ఫుల్ రిఫరెన్స్ చేస్తే ఫుల్ బెంచి చెప్పిన సెటిల్ చేస్తుంది, ఇది కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనుకుంటా. లలిత కుమారి కేసులో చెప్తుంది. ఏం చెప్తుంది అంటే కాగ్నిజిబుల్ అఫెన్స్ కనుక డిస్క్లోజ్ అయితే కంపల్సరీగా కట్టాల్సిందే, నో ఛాయిస్, దానికి ఇక ఛాయిసే లేదు. ఒకవేళ ఛాయిస్ తీసుకునే ఆఫీసర్ కట్టకపోతే వాడి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అంటే కాగ్నిజిబుల్ అఫెన్స్ అంటే కంపల్సరీ చేయాలి. ప్రిలిమినరీ ఎంక్వైరీ ఎప్పుడు అవసరమవుద్ది? ప్రిలిమినరీ ఎంక్వైరీ ఎప్పుడు అవసరమవుద్ది అంటే ఈ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కానీ లేకపోతే కమర్షియల్ కోర్ట్స్కి సంబంధించినవి కానీ లేకపోతే మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు కానీ ఇలాంటి వాటిలో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చు.
అది కూడా జరిగిందా లేదా అని కాదు, కాగ్నిజబుల్ అఫెన్స్ మేకౌట్ అయిందా లేదా అని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చు. అంతేగాని ఒకసారి ఆయన దగ్గర కంప్లైంట్ వస్తే కేసు కట్టాల్సిందే. అది కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ 7 డేస్లో చేయాలి, వితిన్ 7 డేస్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ కంప్లీట్ చేయాలని చెప్పి లలిత్ కుమార్ ఈ కేసులో ఎఫ్ఐఆర్ గురించి ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఇప్పుడు అదే ఫైనల్. ఒకసారి ఇప్పుడు మనం పోలీసులు కనుక ఎఫ్ఐఆర్ కట్టకపోతే హైకోర్టుకు వెళ్తున్నారు చాలామంది, హైకోర్టుకు వెళ్ళచ్చు. హైకోర్టు ఇదే చెప్తుంది, లలిత్ కుమార్ ఈ కేసులో ఉన్నట్టు మీరు ఫాలో అవ్వండి, కాగ్నిజబుల్ అఫెన్స్ కనుక ఉంటే ఇమీడియట్గా కట్టండి, లేదు మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి అంటే మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ వచ్చేదాకా మీరు జనరల్ డైరీలో ఎంట్రీ చేసుకోండి, జనరల్ డైరీలో ఎంట్రీ మాత్రం కంపల్సరీగా మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. అలా కాకుండా ఇలాంటి డిస్ప్యూట్స్ వస్తే మాత్రం మీరు ఈ 4-5 కేటగిరీలు ఉన్నాయి అంటే ఒక ఎప్పుడో 6 నెలలు అయిపోయిందని బాగా డిలేతో వస్తే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకుని కట్టుకోవచ్చు. ఇట్లా ఒక 5 రకాలైనటువంటి కేటగిరీస్ మాత్రం ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇచ్చింది, మిగతా అన్నీ కంపల్సరీగా కట్టాలి. ఇది లలిత్ కుమారి కేసు. ఇకపోతే ఇంకో ఇంపార్టెంట్ కేసు అర్ణేష్ కుమార్, అర్ణేష్ కుమార్ కేసు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కేసు పరిస్థితి ఏంటంటే పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేయాలి అనేది దీంట్లో ఇష్యూ. ఇప్పుడు 498A కేసులో సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది, భార్య చెప్పిన కంప్లైంట్ మీద అరెస్ట్కి వెళ్తారన్నమాట. అప్పుడు వీళ్ళు మొత్తం సిఆర్పిసిలో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ సుప్రీంకోర్టు ఎగ్జామిన్ చేస్తుంది. ఎగ్జామిన్ చేసి 41 CRPC చూడమని చెప్పారు. 41 CRPCలు ఏమున్నాయి? వితౌట్ వారెంట్ ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయగలుగుతాడు, వితౌట్ వారెంట్ ఎప్పుడు అరెస్ట్ చేస్తాడు, ఎప్పుడు రైట్ ఉంటుంది ఆయనకి అంటే 3. అసలు ఎప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది? సిచ్యువేషన్స్ వేరు, అరెస్ట్ వేరు, ఎఫ్ఐఆర్ కడతాం వేరు, అరెస్ట్ వితౌట్ వారెంట్ వేరు. ఎటువంటి సిచ్యువేషన్స్లో ఏ పరిస్థితుల్లో అరెస్ట్ కంపల్సరీగా చేయాలి అంటే A to E 5 టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ వాళ్ళు ఇస్తారు. ఒకటి ఏంటంటే మనం చూద్దాం, అంటే ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తాడని కానీ, అవి వెళ్ళిపోతాడని కానీ, అవి యాక్చువల్ వర్డ్స్ని ఒకసారి మనం చూస్తే మీకు ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. ఈ జడ్జిమెంటు, అర్ణేష్ కుమార్ జడ్జిమెంటు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే దీన్ని ఉపయోగించి నేను మ్యాజిస్ట్రేట్ల మీద కేసు వేశాం, పోలీస్ ఆఫీసర్ల మీద కేసు వేశాం, మీకు బాగా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి బెయిల్ కానప్పుడు దీన్ని అర్ణేష్ కుమార్ కేసును ఉపయోగించుకోవచ్చు. పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు అరెస్ట్ చేయాలంటే టు ప్రివెంట్ సచ్ పర్సన్ ఫ్రమ్ కమిటింగ్ ఎనీ ఫర్దర్ అఫెన్స్. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే ఇంకొక అఫెన్స్ చేస్తాడండి అని అనిపించినప్పుడు చేయాల. అలాగే ఇన్వెస్టిగేషన్ చేయడానికి, ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఇతను అరెస్ట్ చేయాలి అని చెప్పినప్పుడు, అలాగే ఎవిడెన్స్ని ఇతను డిస్ట్రాయ్ చేస్తాడని కానీ, డిజపియర్ చేస్తాడు, ట్యాంపరింగ్ చేస్తాడు అనిపించినప్పుడు చేయొచ్చు. అలాగే విట్నెస్ని అతను ఇండ్యూస్ చేస్తాడు కానీ థ్రెట్ చేస్తాడు ఇలాంటి సిచ్యువేషన్లో చేయొచ్చు. ఇతను అరెస్ట్ చేయకపోతే ఇతను మళ్ళీ మనకి ట్రయల్కి దొరకడు అనే సిచ్యువేషన్ ఉంటే అరెస్ట్ చేయొచ్చు. ఇవి A to E 41లో 5 సిచ్యువేషన్స్ ఇచ్చారు. అర్ణేష్ కుమార్ కేసులో ఏం చెప్తారంటే కేవలం A to E ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి అని పోలీస్ ఆఫీసర్ చెప్తే సరిపోదు, దానికి కావాల్సినటువంటి మెటీరియల్ కూడా ఉండాలి. ఆ మెటీరియల్ ఉండి ఆ పోలీస్ ఆఫీసరు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని రీజన్ చెప్పి మెటీరియల్ ఉండి అప్పుడు ఇవంతా ఫైల్ అంతా తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు పెడితే మ్యాజిస్ట్రేటు ఈ ఫైల్ అంతా చూసుకుని మెటీరియల్ కూడా చూసుకుని తన సబ్జెక్టివ్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. రిమైండ్ ఆటోమేటిక్గా చేయడానికి వీల్లేదు. ఈ మెటీరియల్ చూసుకోవాలా, పోలీస్ ఆఫీసర్ చెప్పిన రీజన్ చూసుకోవాలా, కంప్లైంట్ చూడాలి, ఇదంతా చూసిన తర్వాత కంపల్సరీగా ఇతన్ని రిమాండ్ చేయాలా వద్దా అని సాటిస్ఫై అయ్యి అప్పుడు మాత్రమే రిమాండ్ పంపించాలి. అలా కాకుండా ఊరికే రొటీన్ మేనర్లో ఆయన తీసుకురావడం, ఇప్పుడు తీసుకెళ్ళి ఈయన తీసుకెళ్ళి జైల్లో పడేయడం ఇవన్నీ చేస్తే డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. పోలీస్ ఆఫీసర్ మీద అయితే కంటెంప్ట్ ఏమన్నారు, మ్యాజిస్ట్రేట్ అయితే డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలి, హైకోర్టుకి రిప్రజెంటేషన్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఈ కేసు, ఈ జడ్జిమెంటు చాలా ఉపయోగం మనకి. ఎందుకంటే 70-80% కేసుల్లో, అంటే ఇది 7 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి అప్లై అవుతుంది అఫెన్స్, అన్ని కేసుల్లో కాదు, మర్డర్ కేసులు అంటే మోర్ దాన్ 7 ఇయర్స్ పనిషబుల్ కేసుల్లో కాదు ఇది.
మోర్ ద బిలో 7 ఇయర్స్ పనిషబుల్ కేసుల్లో మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఇంకేం చెప్పారు ఈ అర్నేష్ కుమార్ కేసులో? ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, 41 ఇయర్ నోటీస్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 41 ఇయర్ నోటీస్ ఇచ్చితే రాదు. 41 ఇయర్ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయాల్సిన అవసరం, అరెస్ట్ చేయకూడదు అనేది ప్రీ కండిషన్. కాబట్టి ఈ ప్రీ కండిషన్ని కంప్లై చేయాలి. 7 ఇయర్స్లోపు ఉన్నవాళ్ళు దాంట్లో 41 ఇయర్ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్కి ఇబ్బంది అవుద్ది, రిమాండ్ పెడితే మ్యాజిస్ట్రేట్కి ఇబ్బంది అవుద్ది, మీరు ఉపయోగించుకోవచ్చు. నేను డిఎస్పీ మీద కంటెంప్ట్ చేశాను, మ్యాజిస్ట్రేట్ మీద కంప్లైంట్ పెట్టాం అలా అరెస్ట్ చేయడం వల్ల. అందుకని మనం యాజ్ అ ప్రాక్టీషనర్గా ఇది బాగా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ఉపయోగించుకోవాలి. అలాగే హ్యాండ్ కప్స్ కేసు మీకు తెలిసే ఉంటుంది కదా, హ్యాండ్ కప్స్ కేసు ఎప్పుడు సంకెళ్ళి వేయాలి? ఎప్పుడు ఎప్పుడు సంకెళ్ళి వేయాలి అంటే ప్రతి వాడిని అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ సంకెళ్ళి వేయక్కర్లేదు. అతను ఎస్కేప్ అయ్యే అవకాశం ఉన్నది కస్టడీ నుంచి అనే ఒక రీజన్ ఉన్నప్పుడు మాత్రమే ఆ రీజన్ని రాసి క్లియర్గా, అప్పుడు చాలా రేర్ అకేషన్లో మాత్రమే అతన్ని సంకెళ్ళి వేయాలి. అలా ప్రేమ్ శంకర్ శుక్లా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ ఈ కేసులో ఈ తీర్పు చెప్తారు హ్యాండ్ కప్స్కి సంబంధించి. ప్రేమ్ శంకర్ శుక్లా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్, అట్లాగే ఆ తర్వాత కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం అనే కేసులో, సునీల్ గుప్తా కేసులో, మూడు కేసులు వరుసగా ఇది చెప్తారు హ్యాండ్ కప్స్ ఎప్పుడు వేయాలి అని. ఒకసారి రైతులకి మామూలు సాధారణమైనటువంటి రైతులకి హ్యాండ్ కప్స్ చేస్తే కలెక్టర్కి కంప్లైంట్, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి కానిస్టేబుల్ని సస్పెండ్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకని హ్యాండ్ కప్స్ విషయంలో ఇది జరిగింది. అట్లా మీకు నందిని సత్పతి కేసు తెలుసు. అట్లాగే థర్డ్ డిగ్రీ అంటారు కదా పోలీసులు, చిత్రహింసలు పెడుతుంటారు. ఈ థర్డ్ డిగ్రీ కూడా తప్పని చెప్పి కిషోర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఏఐఆర్ 1981 అప్పుడు చెప్పడం జరుగుతుంది. థర్డ్ డిగ్రీ అనేది ఇట్ ఇస్ కాంట్రరీ టు ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి క్రిమినల్ ట్రయల్కి, క్రిమినల్ ప్రాక్టీస్ సైడ్ మనకు బాగా ఉపయోగపడతాయి. అట్లాగే ఈ పర్సనల్ లిబర్టీలో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏంటి అంటే, మీకు నందిని సత్పతి మొన్న 20 ఆర్టికల్ 20 చెప్పినప్పుడు చెప్పాను, రైట్ టు రిమైన్ సైలెంట్, ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ లేకపోతే ఇంక్రిమినేటింగ్ సర్కమ్స్టాన్సెస్లో ఎక్యూజ్డ్ సైలెంట్గా ఉండడానికి 20 క్లాస్ 3 అవకాశం ఇచ్చింది అతని రైట్. నందిని సత్పతి కేసులో దాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది, కాబట్టి అదొక ఇంపార్టెంట్ కేసు. అలాగే ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ కేసులు రావడం జరుగుతుంది. ఏడీఎం జబల్పూర్ కేసులో ఇచ్చినటువంటి దాన్ని 44th Amendment ద్వారా 359 సవరణ చేసి తీసేయటం జరుగుతుంది. అంటే ఈవెన్ ఎమర్జెన్సీలో కూడా ఆర్టికల్ 21 సర్వైవ్ అవుతుంది, ఎగ్జిస్ట్ ఉంటుంది. కాబట్టి ఆర్టికల్ 21 ఎప్పుడు సస్పెండ్ కాదు. ఫండమెంటల్ రైట్స్ ఏది సస్పెండ్ అయినా ఆర్టికల్ 21 ఎప్పుడు సస్పెండ్ కాదనేది ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ విత్ రిగార్డ్ టు పర్సనల్ లిబర్టీ. పర్సనల్ లిబర్టీకి వచ్చినప్పుడు ఇవి కాక ఫేక్ ఎన్కౌంటర్స్ అని ఇంకా చాలా ఉన్నాయి. మన డిఎన్ఏ టెస్టులు అవి మనం 23 చెప్పుకున్నప్పుడు చెప్పాం, ఎప్పుడు డిఎన్ఏ టెస్ట్ పర్మిషన్ ఇస్తారు. అట్లాగే ఇదేంటది బ్రెయిన్ సంబంధించి ఇస్తారు కదా ఈ టెస్టులు, అప్పుడు వాటిని కూడా చాలా రేర్ సందర్భంలోనే చేయాలి. ఇవన్నీ కూడా ఆర్టికల్ 21 పార్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఇది 21కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్. మనేకా గాంధీ కేసు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ని ఆపటానికి మ్యాక్సిమం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన రిట్ ఆఫ్ మ్యాండమస్ అనే దానికి ఆధారం మనేకా గాంధీ కేసే. రిట్ ఆఫ్ మ్యాండమస్ కానీ హైకోర్టులో ఇష్యూ చేసే రిట్లు కానీ వీటన్నిటికీ ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కానివ్వండి, లేకపోతే మనేకా గాంధీలో ఎక్స్పాండ్ చేసినటువంటి ఇది కానివ్వండి, ఇప్పుడు చట్టాలు కొన్ని ప్రొసీజర్ పెట్టినా ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉన్నాయా లేదా అని చెప్పి కొట్టేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ చట్టంలో రూల్స్లో లేకపోయినా అవి ఉన్నట్టు భావించాలి అని చెప్పి మనేకా గాంధీ చెప్పడం జరుగుతుంది. నువ్వు లేకపోయినా, నువ్వు చట్టంలో పెట్టకపోయినా పబ్లిక్ లా ప్రకారం వాటిని మీరు ఒమిషన్ చేసినా మేము యాడ్ చేస్తాము, అలా యాడ్ చేయడానికి లాలో ఉన్నది అని చెప్పి చెప్తారు. కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ చాలా ఆ విధంగా ఇంపార్టెంట్ అయినవి. సో దీస్ ఆర్ ది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇన్ ది సైడ్ ఆఫ్
మనం ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ 21 కనుక ఎక్స్పాన్షన్ చూస్తే ఇవన్నీ మనేకా గాంధీ నుంచి వచ్చినాయి. ఇందాక చెప్పాను కదా, వాటరు, రైట్ టు వాటరు, రైట్ టు మెడికల్ హెల్త్ అండ్ అసిస్టెన్సు, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా ఆర్టికల్ 21 ఎక్స్పాన్షనే మనేకా గాంధీ కేసు నుంచి వచ్చినాయి. అందుకని మనం వాటిని చదివితే ప్రాక్టీస్లో ఉపయోగపడుతుంది. ఎనీ డౌట్స్? Can we close? టుడే ఇవాటి వరకు దీన్ని క్లోజ్ చేద్దాము. దీని ఫుల్ లెంగ్త్ క్లాసు రేపు ఉంటుంది, మీకు అది నోటీస్ పెడతాను. ఇప్పుడే వాట్సాప్లో ఎక్కడ ఉంటుంది ఏంటనేది చూడండి. థ్యాంక్ యూ.